గద్వాల నియోజకవర్గం కేటీదొడి మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజా వైద్యశాల ఎదురుగా కొత్తగా మంజూరైన ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 లక్షల పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కేటీదొడ్డి మండలానికి సంబంధించి 912 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజలకు చేసి చూపించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ మనోరమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంపు రామన్ గౌడ్, వైఎంపీపీ రామకృష్ణ నాయుడు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు హనుమంతు, మండల పార్టీ అధ్యక్షులు ఊరుకుందు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ పావని, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల బాగోగులు గతంలో ఉండవలే కాకుండా ప్రజల బాగోగులు నిత్యం ఆలోచించే నాయకుడు కేసీఆర్ గారు. ఇన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేసి రాబో కాలంలో మన కేటీదొడ్డి మండలాన్ని మన కొత్త మండలంగా ఏర్పాటు చేసి 2016 వస్తున్నందుకు అదే విధంగా వేడి వేడి కోట్ల చాయి ఇస్తుంది, అంతా తిన్నావాలంటుంది, మళ్ళీ ఈ రోజు గౌరవం ఇస్తుంది. అంటే ఈ ఆసరా పింఛన్ ద్వారా ఒక బాధ్యత, అంటే మీకు ఒక ఆసరా దొరికింది ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున. అంటే వృద్ధులను కూడా కాపాడుకునాలి, అందరికీ అన్ని రకాలు వస్తున్నాయి, మళ్ళీ మీ వృద్ధులను కూడా కాపాడుకునాలి. గతంలో 200 ఇస్తే ఆ 200 ఆకులకి ఎంఆర్ఓ గారు ఏమవుతుంది, ఎంపీడీ గారు ఒక డాక్టర్ ని పెట్టినాం, అన్ని రకాలుగా మీ మండలాన్ని కూడా ఈరోజు స్కూల్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అదే విధంగా గట్టు ఎత్తిపోతల పథకం కూడా వచ్చే డిసెంబర్ నాటికి, అంటే 3-4 నెలలే మళ్ళీ నీళ్లు దుంకే ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా 3-4 నెలలే మళ్ళీ నీళ్లు దుంకి మళ్ళీ మన పంటలు పండించే విధంగా వ్యవసాయదారులు మళ్ళీ మన కూడా పెద్ద ఎత్తున పంటలు పండించే అవకాశం ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరు కూడా అవన్నీ అందరూ చేసి పిల్లలు తీసేవారు. ఈ రోజు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు చేసి మీ ఇంటికి జీప్ వచ్చి ఎక్కించుకోవే, జీప్ వచ్చి ఇడిచిపోతుంది, ఇడిచిపోతుందో లేదు తల్లి. కేసీఆర్ కిట్ అని 16 రకాల వస్తువులు, దాంట్లో అన్ని రకాల వస్తువులు, ఆఖరికి పిల్లగాడు కాడుకో గిలగిలను గిలిగిల పెళ్ళైతే 116 రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఇంటికి పెద్ద కొడుకు వాళ్ళే ఈరోజు మీ పెళ్లి కూడా చేస్తున్నారు. పెళ్లి చేసినాక పిల్లలు పుడితే మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి ఈరోజు 13,000 12,000 గ్రామాల్లో హాస్పిటల్లు ఎక్కడ పోయినా